ब्रेकिंग అందుతోంది కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కరోనా సోకడంతో గత 4 రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయనను పరీక్షించగా 70% ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లుగా వైద్యులు చెప్తున్నారు శివశంకర్ మాస్టర్ పెదకొడుకి కూడా కరోనా సోకగా ఆయన కూడా సీరియస్ అయ్యి అపాస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది ఇక శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకి ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది శివశంకర్ మాస్టర్ హాస్పిటల్లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ బయటకు రిలీజ్ అయ్యాయి ఆయనకి కరోనా సోకడంతో వయసు కూడా ఎక్కువడంతో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ పెద్ద మొత్తంలో ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్టుగా డాక్టర్లు చెప్తూ ఉన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం రవిచంద్ర డాక్టర్స్ ఏం చెప్తూ ఉన్నారు ఆయన ప్రస్తుతం ఎలా ఉన్నారు ఏంటి సంగతి ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపుగా కోవిడ్ బారిన పడ్డారని చెప్పుకోవాలి ఆయన భార్య పెద్ద కుమారుడు శివశంకర్ మాస్టర్ ముగ్గురు కూడా కోవిడ్ బారిన పడ్డారు చిన్న కుమారుడు అజయ్ ఒక్కడే ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాడు కుటుంబ సభ్యులందరూ యోగక్షేమాలు చూసుకుంటున్నారు వాళ్ళని హాస్పిటల్ లో జాయిన్ చేసి వాళ్ళ గురించి మొత్తం చేయాల్సిన పనంతా చేస్తున్నది అజయ్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అజయ్తో మాట్లాడటం జరిగింది శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి అయితే చాలా క్రిటికల్ గానే ఉందని చెప్తున్నారు 70% పైగా లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయి గత 3 రోజుల నుంచి కూడా ఆరోగ్యంలో ఎలాంటి మెరుగు పడిన సూచనలు కూడా కనిపించట్లేదు అన్నట్లుగా డాక్టర్లు చెప్పారని చెప్తున్నాడు కుటుంబ సభ్యులందరి పరిస్థితి పట్ల ఆయన చాలా ఆందోళన చెందుతున్నారు వాళ్ళ బ్రదర్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు శివశంకర్ భార్య మాత్రం ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉండి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు రవి ఒక ట్వీట్ ఒకటి కనిపిస్తుంది స్క్రీన్ మీద కూడా మనం చూస్తూ ఉన్నాము ఆయన పే చేసే పరిస్థితి లేదని చెప్పేసి ఉంది హి ఇస్ నాట్ ఏబుల్ టు పే ఎవ్రీడే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ హి ఇస్ లుకింగ్ అవుట్ ఫర్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ అవర్ ఇండస్ట్రీ ప్లీజ్ హెల్ప్ హిమ్ టు రికవర్ అని చెప్పేసి అజయ్ కృష్ణ అంటే వాళ్ళ అబ్బాయి పెట్టినట్టుగా తెలుస్తోంది నిజంగానే హాస్పిటల్ డబ్బులు చెల్లించలేని స్టేజ్ లో ఉన్నారా వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్ అయితే చాలా పెద్ద మొత్తంలోనే ఖర్చు అవుతుంది రోజువారీగా శివశంకర్ మాస్టర్ కి అలాగే వాళ్ళ బ్రదర్ కి అనేది మనకి అజయ్ దగ్గర నుంచి వచ్చిన సమాచారం ఫైనాన్షియల్ గా అంత ఎఫర్ట్ చేయలేని పరిస్థితి అనేది మాత్రం ఆయన మాటల్లో కూడా అర్థమైంది ప్రస్తుతానికి పరిశ్రమ నుంచి కూడా ఇప్పటివరకు అయితే ఎవరు దీనిపై స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు బహుశా ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత పరిశ్రమ నుంచి ఎవరైనా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగానే ఉంది ఖర్చు కూడా చాలా ఎక్కువ మొత్తంలో అవుతుంది ట్రీట్మెంట్ కి సంబంధించి రైట్ రవి